శ్రీమాత్రే నమః. మిత్రులారా, కళాతృష్ణ కలిగినటువంటి సోదరులారా, సోదరీమణులారా, ఏ కళ అయినా అవ్వచ్చునేమో కానీ నాటక కళ అంటే నాట్య కళ అంటారు. నాట్యం అంటే నాటకం, నాట్ డ్యాన్స్. ఈ కళ అవ్వడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే ధారణకు ధారణ ఉండాలి, మంచి స్వరద్రూపం ఉండాలి, వేషభాషలు అన్నారు అందుకనే. అన్నింటిని మించి సంగీత జ్ఞానం ఉండాలి. మరి మన దురదృష్టం ఈ 2 సంవత్సరాల నుంచి 19, 20, 21 కూడా ఒక రకంగా చెప్పాలంటే, సారీ 19 కాదు 20, 21 మాత్రం చాలా పరమ దరిద్రంగా గడిచిపోయినాయి. మానవుడు అనేటువంటి వాడు ఆశాజీవి కాబట్టి మన కళాకారులందరం చక్కగా ఈ 22, మరి వస్తున్నది ఇంకా జస్ట్ ఒక 1 డేయే కాబట్టి, ఈ 22వ సంవత్సరంలో మనందరం కూడా ఆ కళామ తల్లికి ఇంకా ఇతోధికమైనటువంటి సేవలు అందించేటువంటి శక్తి మనకు తల్లి జగన్మాత ఇస్తుందని నేను కోరుకుంటున్నాను. అందుకే నేను ప్రతి చోట చెబుతుంటాను, అరవిందంబుల వంటి కన్నుగవతో, ఆశ్యాన చిన్నవుతో, హరినీలంబుల బోలు ముంగురులతో, అద్వైతమవు శక్తివై కరుణామూర్తిగా నిత్యనూత్రముగా శృంగారాన మా మౌలను చిరకాలంబు నటింపు మమ్మ జననీ శ్రీ రాజరాజేశ్వరి అంటుంటాను. కాబట్టి ఆ నటరాజు యొక్క అర్ధాంగలక్ష్మి అయిన ఆ శ్రీరాజరాజేశ్వరి మనందరికీ కూడా అన్ని రకములైన శక్తులు, కేవలం ధనము కాదు ఆరోగ్యంగా వాళ్ళు, అందువల్ల ఆ మొత్తం అటువంటి శక్తులన్నింటినీ కూడా మనకు ప్రసాదిస్తుందని మనసావాచకర్మణ కోరుకుంటూ భౌదేయుడు డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ.